हेलो फ्रेंड्स, वेलकम टू फैमिलीज़ किचन। ईरोज़ फिश तीसुकोच्चारंडी, फिश तीसुकोच्चारन्नमाट। ईरोज़ संडे क्लीन चेस्तुन्नानंडी। उप्पु वेसानु, कल्लुप्पु, ఒక స్పూన్ పసుపు వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకుందాము. పులుసు చేస్తున్నాను ఈరోజు. దానికి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. రొయ్యలు, రొయ్యలు కూడా తీసుకొచ్చాను. అది మధ్యలో ఉండే బ్లాక్ వెయిన్ తీసేసేయాలండి, అది తీయకపోతే అలర్జీ ఉందన్నమాట. సో ఇలా క్లీన్ చేసుకొని తీసుకొచ్చారు, కానీ మళ్ళీ నేను మధ్యలో కట్ చేసి ఆ వెయిన్ని తీసేసేయాలి. అది పెద్ద పని అన్నమాట. ఇప్పుడు ఇది ఫిష్ క్లీన్ చేసి పెట్టుకుందాము. చింతపండు రెండింటికి సపరేట్ సపరేట్గా నానబెట్టి పెట్టుకున్నాను. ఇది ఫిష్కి, ఇది రొయ్యలకి అన్నమాట. రొటీన్ లాగ్ అండి. ఈరోజు లంచ్ మెను ఏం చేస్తున్నానంటే ఫిష్ పులుసు చేస్తున్నాను, షీలా ఫిష్. దానికి చట్టి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసానండి. 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆముదం వేసాను, 1/2 టేబుల్ స్పూన్. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, ఒక సైడ్ రైస్ పెట్టేసాను, రెండు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకుని వేసేస్తున్నాను. ఇది కొత్త నూనె అయితే వేరుశనగ నూనె కదండి, గానుగ నూనె అనమాట. అందువల్ల అట్లా మురుగు మురుగు వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాము మగ్గడానికి ఆనియన్. ఇటు సైడ్ ఇంకొక చట్టి పెట్టుకొని రొయ్యలకండి ఆయిల్ వేసాను, తగినంత ఆవాలు వేసాను, కరివేపాకు, ఒక రెండు ఆనియన్ సన్నగా తరిగి పెట్టండి. నేను ఎలా చేస్తానో అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతేను, ఏదో డిఫరెంట్గా చేస్తున్నానని చెప్పట్లేదు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిందండి, చూడండి. సో ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. పులుసుకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత టమాటో ప్యూరీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, మిక్సీలో వేసి, మిక్సీ జార్లో వేసి దాన్ని యాడ్ చేసుకుంటాం. ఒక చిన్న కప్పు టమాటో అన్నమాట, అది సగం దాంట్లో సగం దీంట్లో వేసుకుంటాము. అంటే ఒక కప్పు చేస్తాను, 1/2 కప్పు దీంట్లో యాడ్ చేస్తున్నాను చేపల చేపల పులుసుకి. రొయ్యల పులుసుకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అడుగంటకుండా మంటని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాము రొయ్యల పులుసుకి. చింతపండు కొంచెం తక్కువ వేసుకుంటానండి రొయ్యల పులుసుకి, టమాటో ప్యూరీ కొంచెం ఎక్కువ వేసాను. ఇది కొంచెం టమాటో ప్యూరీ పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చేపల పులుసుకి మసాలాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు మసాలా దినుసులు వేసేద్దామండి, కారము, ధనియాల పౌడరు. ఫస్ట్ చేపల పులుసుకి కారం వేస్తున్నాను. ఇది బాగా ఘాటుగా ఉందండి, చూసుకొని వేసుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ వేసానన్నమాట కారం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను धनिया पौडर रेंडु टेबल स्पून वेस्तुन्नानु इदी चिन्न स्पून अंडी मिगता मूडु वेसानन्नमाट इप्पुडु ई मसालालु पच्चि वासन पोयेंत वरकु फ्राई चेसुकोनि पुलुसु याड चेद्दाम इट्टु पक्क रोयल पुलुसुकि टमाटो पच्चि वासन पोयिंदंडि దీంట్లో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ధనియాల పౌడర్ తగినంత కారం ఒకటి నర్ స్పూన్ వేస్తున్నాను చూసుకొని యాడ్ చేసుకోవచ్చుండి మనం మసాలా దినుసులు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇటు పక్క రైస్ ఉడుకుతూ ఉంది చేపల పులుసుకి పులుసు యాడ్ చేద్దాము నేను ఆల్రెడీ పిండి పెట్టుకున్నాను అన్నమాట చింతపండు ఒక పెద్ద లెమన్ సైజ్ అంత నానబెట్టేసి మనం చూసుకొని పులుపు ఎంత కావాలో చూసుకొని రెండు పులుసులు కాబట్టి తక్కువగానే చూసుకొని వేసుకోవాలి ఇంట్లో ఉండే నలుగురు పులుపు చూసుకొని తర్వాత సాల్ట్ యాడ్ చేద్దాము సో దీంట్లో కూడా చింతపండు జ్యూస్ చిన్న నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టాను ఆ జ్యూస్ యాడ్ చేశాను సాల్ట్ వేసుకుందాము రెండిట్లోను తగినంత చేపల పులుసుకి తగినంత సాల్ట్ అదే మాదిరి రొయ్యల పులుసుకి తగినంత సాల్ట్ కొంచెం బాయిల్ అయినాక మనం వాటర్ యాడ్ చేసుకుందాము చూసుకొని రొయ్యల పులుసుకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తానండి అది బాగా ఉడికి దగ్గర పడాలన్నమాట అదే మాదిరి చేపల పులుసుకి కూడా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తా కొంచెం కొత్తిమీర వేద్దాము దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం రైస్ కూడా రెడీ అయిపోయింది పులుసులు రెండు కూడా దగ్గర పడినాయండి ఈ స్టేజ్లో మనం రొయ్యలు యాడ్ చేసేద్దాం రొయ్యల పులుసుకి ఒకసారి కలబెట్టేద్దాం కొంచెం ఉడకగానే లూజ్ అయిపోద్ది రొయ్యల్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా లూజ్ అయిపోద్ది అన్నమాట రెండు నిమిషాలు ఉడకనిద్దాము రొయ్యలు ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిపోద్ది ఇప్పుడు ఫిష్కి పులుసు రెడీగా ఉంది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలు యాడ్ చేద్దాం ఈ చేప ముక్కల్లో నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది కాబట్టి కొంచెం లూజ్ అవుద్ది అందుకనే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు
అక్కడ ఏప్స్వామిది గుడి దూరంగానే ఉందండి కానీ మైక్ వచ్చి మన ఇళ్ళ దగ్గర పెట్టారన్నమాట సో సౌండ్ ఏర్పడతా ఉంది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ జన చేపలయ్యి టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని కూడా ఒక్కసారి అలాగా ముక్కల్ని అలాగా కొంచెం ఒత్తేసి మూత పెట్టేద్దాం ఐదు నిమిషాలు ఐదు అంటే ఏడు నిమిషాలు పర్ఫెక్ట్ అన్నమాట అంతటిపైన ఉంచకూడదండి ఇప్పుడు దీనిపైన కొంచెం మళ్ళీ కొంచెం కొత్తిమీర వేద్దాము ఒక చిన్న స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందామండి ఫైనల్గా అలాగే చేపల పులుసులో కూడా ఒక స్పూను వేసుకుందాం చూడండి వేసేసాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూను షుగర్ వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది దీంట్లోనూ దాంట్లో రెండింటిలోనూ ఒక హాఫ్ టీ స్పూన్ అంతే ఇప్పుడు మనం గెంటి పెట్టి కలబెట్టకుండా జస్ట్ గుడ్డ పెట్టుకుని ఇలా తిప్పేసి పెట్టేద్దాం రెడీ అయిపోయిందండి శ్రీల చేపల పులుసు తర్వాత రొయ్యల పులుసు సో ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్ మెను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి గంట బెల్ ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్